కేసీఆర్ గారి నాయకత్వం కనీస మద్దతు ధరను జై తెలంగాణ రైతన్నల ఐక్యత ప్రజా వ్యతిరేక బీజేపీ విధానాలు జై తెలంగాణ మొండి వైఖరిని బీజేపీ పార్టీ వదిలిపెట్టకపోతే ఇప్పుడే మీకు ఎక్కడ కూడా ఆదరణ లేదు. ఆ రైతు చట్టాలు కూడా మీరు ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ రైతులు మీకు రాజకీయంగా గోలి కడతారు కాబట్టి మీరు చట్టాలను వెనక్కి తీసుకున్న విషయాన్ని మీరు మర్చిపోకండి. మళ్లీ అదే కనుక మీరు అవలంబిస్తే నిజంగానే గోలి కట్టే రాజకీయ గోలి కట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు 2014 నుంచి అధికారంలో ఉన్నా గాని ఏ ఒక్క చెప్పుకోదగ్గ రైతు అభ్యున్నతికి చేసినటువంటి కార్యక్రమం గాని చట్టం గాని ఈ దేశంలో కనిపించే పరిస్థితి లేదు. అది బోగా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి కనీస మద్దతు ధర కావచ్చు, ఇతరత్ర సబ్సిడీలు కావచ్చు, మరి మార్కెట్ కమిటీలు కావచ్చు, మండీలు కావచ్చు, వీటన్నిటిని కూడా తీసేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన మీరు పెట్టుకొని ముందుకు పోతున్నారు. అంతేకాదు ప్రైవేటీకరణ మంత్రంతో భారతదేశంలో లాభాల్లో ఉన్నటువంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మిన ఘనత మీ ఒక్కరికే దక్కుతుంది. ప్రభుత్వం మరి నిజంగా కూడా ప్రజల సొమ్ము అదంతా కూడా ప్రభుత్వ రంగంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను మీకు దగ్గరున్నటువంటి అదానీ అంబానీ గారు కట్టబెట్టడం నిజంగా కూడా దేశ ద్రోహం కింద వస్తుందని చెప్పినంత ఖచ్చితంగా వీటిని ఎండగట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా వచ్చే కాలంలో ఎండగట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించినారు. వారి పిలుపు మేరకు ఇవాళ మేమందరం కూడా ప్రజాప్రతినిధులం. ఎవరి గ్రామాలలో వాళ్ళు, ఎవరి మండలాలలో వారు, మరి ఇక్కడ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ లో కూడా మేము మా యొక్క నిరసనను మరోసారి తెలుపుతున్నాము. ఖబర్దార్, బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా రైతుకు వ్యతిరేక విధానాలను మార్చుకోండి. మార్చుకోకపోతే మాత్రం మా నిరసనలు ప్రజా ఉద్యమానికి మీరు ఆహుతి కాక తప్పదని తెలియజేసుకుంటూ సెలవేసుకుంటారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.